ప్రధానంగా ఏ అంశాలు దోచుకోవడమా నిరుద్యోగాన్ని నిల్వెత్తున పెంచి పోషించడమా దేశ ప్రజలకు కనీస అవసరాలను అందించకపోవడమా దేశ ప్రజల పన్నులను అధికారికంగా చేజెక్కించుకోవడమా నడి రోడ్డులో అడ్డంగా నరకడమా మైనర్ బాలికల మానాన్ని రాక్షసంగా దోచుకోవడమా భారతావని ఇంట మంట పెట్టడమా ఏది స్వాతంత్ర్యం అంటూ కూడా ప్రధాన అంశాన్ని కూడా ఆదాబ్ హైదరాబాద్ హైలైట్ చేసింది దాంట్లోకి సంబంధించి ప్రతి అంశానికి సంబంధించి హైలైట్ చేస్తూనే ఉంటుంది ఇక ముస్తాబైన ఎర్ర కూడా నేడు తొమ్మిదోసారి జెండా ఎగరవేయనున్న మోడీ కీలక ప్రసంగం చేయనున్న ప్రధాని హాజరు కానున్న ఏడు వేల మంది ముఖ్య అతిథులు అంటూ కూడా ప్రధాన అంశాన్ని కూడా హైలైట్ చేసింది ఇక కౌంటర్ డ్రోన్ డ్రోన్ వ్యవస్థలో ముప్పులను గుర్తింపు ఇక గట్టి నిఘా ఏర్పాటు చేసిన ఢిల్లీ పోలీసులు అంటూ కూడా మరో అంశానికి సంబంధించి హైలైట్ చేసిన పరిస్థితి అయితే చూడొచ్చు ఇక స్వాతంత్ర్య సమర యోధుల త్యాగాలు నిరుపమానం జాతిని ఉద్దేశించి రాష్ట్రపతి మురుమం తొలి ప్రసంగం మహనీయుల కళలను సాకారం చేసుకోవాలి ఆజాదిక అమృత్ మహోత్సవాలు గొప్ప కార్యక్రమం గిరిజన వీరులు యావత్తు జాతికి ఎంతో స్ఫూర్తి రాబోయే ఇరవై ఐదేళ్ల అమృత కాలమే అంటూ కూడా ద్రౌపది ముర్మంకు సంబంధించి ప్రధాన అంశాన్ని కూడా హైలైట్ చేసిన పరిస్థితి అయితే ఆదాబ్ హైదరాబాద్ లో కనబడుతుంది ఇక మరో అంశానికి సంబంధించి అక్షరాంజలి చూద్దాం మోహన్ దాస్ కరణ్చంద్ గాంధీజీ మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీజీ ఆంగ్లేయుల పాలన నుండి భారతదేశానికి స్వాతంత్ర్యం సాధించిన నాయకులతో అగ్ర సాధించిన నాయకులలో అగ్రగణ్యుడు ప్రజలు అతని మహాత్ముడని జాతి అని కూడా గౌరవిస్తారు సత్యం అహింసలు గాంధీ నమ్మే సిద్ధాంత మూలాలు సహాయ నిరాకరణ సత్యాగ్రహం అతని ఆయుధాలు కొల్లాయి కట్టి చేతి కర్రబట్టి సూలు వడికి మురికి వాడలు శుభ్రం చేసి అన్ని మతాలను కులాలను ఒకటే అని చాటి చెప్పారు ఇరవై శతాబ్దిలో శతాబ్దంలోని నాయకులలో నాయకులలో అత్యధికంగా మానవాళిని ప్రభావితం చేసిన రాజకీయ నాయకునిగా అతనికి కేబుల్ న్యూస్ నెట్వర్క్ జరిపిన సర్వేలో ప్రజలు గుర్తించారు ఆ మహనీయుడికి అక్షరాంజలి ఘటిస్తుంది అంటూ కూడా ప్రధాన అంశాన్ని కూడా హైలైట్ చేసింది మొత్తానికి ఆ దీనికి సంబంధించి సుధామిక టిఆర్ఎస్ నాయకులు లైసెన్స్ గుండాలు రజాకర్ల పాలన మళ్లీ వచ్చిందా బీజేపీ ఈడీని వాడుకోవట్లేదు కేసీఆర్ బొమ్మతో ఇక ఓట్లు పడవు మోత్కూర్ మేల్లో మీడియాతో బండి సంజయ్ అంటూ కూడా ప్రధాన అంశాన్ని కూడా హైలైట్ చేసింది ఇక లైసెన్స్ గుండాలని ఆరోపణలు చేసే బాధలో ఒక కంప్లైంట్ ఇస్తే అయిపోతుంది కదా పోలీస్ స్టేషన్ పోయి ఒక కంప్లైంట్ అక్కడ పడెత్తే నిజం నిజాలు బయటకొస్తాయి కదా వాస్తవ విషయాలు ఏందో తెలుస్తుంది కదా వెంకట్రెడ్డి మంకు పట్టు క్షమించమని రేవంత్ దయాకర్లు కోరినా కూడా మంకు పట్టు వేడని వెంకటరెడ్డి తెలంగాణ ఉద్యమ నాయకుడు చెరుకు సుధాకర్ ను దూషించడంపై సర్వత్రా విమర్శలు సందు దొరికిందని అద్దెంకిపై కక్ష తీర్చుకునే ప్రయత్నంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి అధిష్టానాన్ని అవమానించిన రాజగోపాల్ పిసిసిలపై దుమ్మెత్తి జగ్గారెడ్లపై చర్యలు ఏవి కాంగ్రెస్ లో దళిత బహుజన లీడర్లకు మనుగడ లేనట్లేనా నల్గొండ రెడ్ల నడుమ నలిగిపోతున్న తెలంగాణ కాంగ్రెస్ అంటూ కూడా ప్రధాన అంశాన్ని కూడా హైలైట్ చేసిన పరిస్థితి ఒక వ్యక్తిని మరో వ్యక్తికి క్షమించమని కోరడం ఆ క్షమాపణ పొందిన వారి కంటే క్షమాపణ చెప్పిన వారే ధైర్యవంతులుగా నిలబడతారు క్షమాపణ అనేది వీరుల యొక్క అలంకరణ క్షమాపణ బాధితుడికి ఓదార్పు క్షమించడం అంటూ గతంలో మనం ఎన్నో మాటలు చెప్పుకుంటాం కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇంకా ఒక యుద్ధమే కొనసాగుతుంది వాళ్ళలో వాళ్ళలో దానికి సంబంధించి ఏమైతుందో ఒకసారి చూసే ప్రయత్నం చేస్తాం ఇక ఎస్ఐ కు సంబంధించి కీ విడుదల అంటూ కూడా మరో అంశానికి సంబంధించి హైలైట్ చేసింది ఇక తుదిశ్వాస విడిచిన స్టాక్ మార్కెట్ స్టాక్ రాకేష్ రెండు రెండు వాల ఇక సంతాపం తెలియజేసిన ప్రధాని తదితర ప్రముఖులు ఐదు వేల పెట్టుబడితో నలభై వేల కోట్ల సంపాదన కంటతాడి పెట్టిస్తున్న రాకేష్ చివరి క్షణాల వీడియో ఇటీవలే వైమానిక సేవలు కూడా ప్రారంభించిన వైనం అంటూ కూడా ప్రధాన అంశాన్ని కూడా హైలైట్ చేసిన పరిస్థితి అయితే కొనసాగుతుంది ఇక తెలంగాణ ప్రభుత్వానికి తాపేళ్లు దారులుగా పోలీస్ అధికారులు తీవ్ర విమర్శలు చేసిన బీజేపీ నాయకులు దాసు శ్రవణ్ తుపాకీ పీల్చే అధికారం మంత్రికి ఎవరిచ్చారు ఆ పోలీస్ అధికారి పరి చర్యలు ఎందుకు తీసుకోలేదు ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తే ఎవరు సహించరు అంటూ కూడా దాసో శ్రవన్ శ్రవణ్ కు సంబంధించిన ఇక ఏంది తెలంగాణ స్వాతంత్ర్య పోరాట యోధుడు మన కరీంనగర్ గాంధీ మన బువేరా వితంతులు మన బువేరా ఓకే వితంతులు వివాహాలు హరిజనులను దేవాలయ ప్రవేశం చేయించిన మహనీయుడు గాంధీ భావజాలాన్ని నర నరాల అటువంటి వంట పట్టించుకున్న యోధుడు చేతి వృత్తుల కులాల పాలిట నడిపించే దైవం బువేరగా పేరు వాయించిన బోయిన్పల్లి వెంకట రామారావు అంటూ కూడా ప్రధాన అంశాన్ని కూడా హైలైట్ చేసింది ఇక మరో అంశం ఏంటంటే న్యాయవాది విజయ్ రెడ్డి కుటుంబానికి పరామర్శ ఆయన కుటుంబానికి ధైర్యం చెప్పిన సుధాకర్ నల్గొండ బార్ అసోసియేషన్ ఇటీవల ఎల్లమ్మగూడలో దారుణ హత్యకు గురైన విజయ విజయరెడ్డి అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి హైలైట్ చేసిన పరిస్థితి అయితే కొనసాగుతుంది ఇక ఈ అంశాలన్నింటికి సంబంధించి ఏమేమి ఉన్నాయో కూడా చర్చిద్దాం ఏంది అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా దాన్ని